వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాము. కోవిడ్ యుద్ధంలో మనకి వ్యాక్సినేషన్స్ ఏ మేరకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అమెరికా నుంచి వచ్చిన శుభవార్త, కొంతమేరకు అమెరికా నుంచి మనకి వ్యాక్సిన్లు రాబోతున్నాయని వచ్చిన వార్త తర్వాత కొద్దిగా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో కోట్ల డోసుల వ్యాక్సిన్లు మనకి అందుబాటులోకి ఉండవలసిన అవసరం వస్తుంది. స్థానిక ఉత్పత్తి కూడా పెంచే ప్రయత్నం, ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ముందుండే ముప్పు ఏ మేరకు ఉంటుంది, ప్రమాదం ఎటువంటిది మాట్లాడుతున్నాము పెంటపాటి పుల్లారావు గారు, మన విశ్లేషకులు. సార్, మీ అభిప్రాయం కావాలి సార్ ఈ అంశంపై. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ముమ్మరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినప్పటికీ ఇంకా మనకి అందుబాటులో ఉండే వ్యాక్సిన్స్కే అంతర్జాతీయంగా పూర్తిగా అనుమతులు, అంటే యాక్సెప్టెన్స్, ఆమోదయోగ్యత రాలేదు. ఉదాహరణకి కోవాక్సిన్కి ఇంకా పూర్తిగా ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు కోవాక్సిన్ వేసుకుని వెళ్లే సర్టిఫికేట్ చెల్లదని చెప్పి అంటున్నారు. మరి ఈ దిశగా అసలు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అలాగే రాబోయే రోజుల్లో మరి ఇన్ని రకాల వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు ప్రజలకు ఉండే అపోహలు తొలగించడానికి కావచ్చు, ప్రజలకి ఉండే ఇప్పటికే అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వం ఇంకా ముమ్మరంగా ఏమేమి చేయాలి? ముఖ్యంగా ఏ వ్యాక్సిన్ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పర్వాలేదు, కానీ సెకండ్ వేవ్ వ్యాక్సినేషన్ అందరు తీసుకున్నా, 50 కోట్ల మంది తీసుకున్నా థర్డ్ వేవ్ ఆగుతుంది అంటే నాకు ప్రత్యేకంగా, నేను సైంటిస్ట్ కాకపోయినా నాకు అనుమానం ఉన్నది. 1918 అప్పుడు చూసిన వైరస్ ఇన్ఫ్లుయెన్సా ఎలా తిరిగింది, ఎలా జరిగింది అంటే కొంచెం పొజిషన్ వేరు. ఈవేళ మనకి ఒక 9 నెలల్లో వ్యాక్సిన్ అనేది వచ్చింది, చాలా విశేషం, చాలా రికార్డ్ బ్రేక్. కానీ ఇది ఇంకా అన్నోన్ డిజీజ్. ఏ సైంటిస్ట్ కూడా ఈ డిజీజ్ని, ఈ వైరస్ ఇది 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 ఆ క్వాలిటీస్ చెప్పలేకపోతున్నారు, ఆ ట్రెండ్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నారు. డే టు డే నేర్చుకుంటా వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన చేతిలో అందరు చెప్పేది ఉన్నది వ్యాక్సినేషన్, కానీ కోవిడ్ అప్రోప్రియేట్ మెషర్స్ అనేది వదలటానికి వీలు లేదు. చాలామంది ఆలోచిస్తున్నారు అమెరికాలో 2 వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు మాస్క్స్ ఇప్పేయండి తిరగొచ్చు అని వాళ్ళు రాష్ట్రపతి అన్నినా చాలామంది ఒప్పుకోవట్లేదు. చాలామంది పెద్ద గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో అది మంచి పాలసీ. కాబట్టి భారతదేశానికి ఒక వ్యాక్సినేషన్ మీదే చాలా పొరపాటు ఏమో నేను అనుకుంటున్నా. ఈ పరిస్థితులు మనకి రాబోయే ఒక 60 రోజుల టైం ఉన్నదా, 90 రోజుల టైం ఉన్నదా, థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి అసలు మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ర్యాంప్ అప్ చేస్తున్నారు, ఏమన్నా ట్యాకిల్ చేయడానికి రెడీ అవుతున్నారా, కొత్త డిపార్ట్మెంట్స్ పెడుతున్నారా? నాకు అంత ఎనర్జెటిక్ యాక్టివిటీ కనపడతలేదు. స్టేట్స్లో కనపడతలేదు, సెంటర్లో చేస్తున్నారు. ఫస్ట్ వేవ్ లాగా వస్తుంది, సెకండ్ వేవ్ లాగా వస్తుంది అని ఆ డైల్యూట్ కూడా అయిపోయింది. ఎన్నో కమిటీస్ ఉన్నాయి, ఎవరు మాట్లాడతా కొంచెం ఫోకస్ కావాలేమో. ఫోకస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఒక వార్ టైం, ఇది ఒక యుద్ధం చేయాలి, దీని మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి హై లెవెల్గా ట్యాకిల్ చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. చాలా డిస్రప్షన్స్ కూడా వచ్చింది. మీకు తెలుసు, రాష్ట్రాలు కొనుక్కోమన్నారు వ్యాక్సిన్, కానీ మేము కమ్మమని వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నారు, కాబట్టి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం డెలిబరేట్గా ఈ కన్ఫ్యూజన్ చేయటం ఏంటంటే టైం కోసం. ఈ వ్యాక్సినేషన్ ప్రాబ్లం జూలై 1 నుంచి తగ్గిపోతుంది అని చాలా క్లియర్గా నాకు కనపడింది. అదే కాదు, మీరు వ్యాక్సిన్స్ అమెరికా ఇస్తున్నారన్నారు, వ్యాక్సిన్స్ కాకుండా రైట్ వ్యాక్సిన్స్ తయారు చేసే కాంపోనెంట్స్ కూడా ఎక్స్పోర్ట్ పర్మిట్స్ ఇస్తున్నాం, ఆ బ్యాన్ తీసేసామని కూడా వార్త వచ్చింది. సో అన్ని రకాలుగా వ్యాక్సినేషన్ ముందరికి వెళ్ళిపోతుంది, కానీ ఇది లిబర్టీ మనకి ఇచ్చేస్తారా ఈ డిజీజ్ నుంచి అంటే నాకు అది ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో తప్పకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన ఎందుకు సక్సెస్ అవుతుందండి. పోలియోకి వ్యాక్సినేషన్ తీసుకున్నాం, మిగతా వాటికి వ్యాక్సినేషన్ తీసుకున్నాం. బ్రహ్మాండమైన పబ్లిక్ హెల్త్ నెట్వర్క్ ఉన్నారు భారతదేశానికి, ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ ఉన్నారు, కాబట్టి ఇచ్చేసేస్తారు. వ్యాక్సినేషన్ సప్లైస్ అందగానే భారతదేశం క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఘోరంగా సార్ క్రైసిస్ మేనేజ్మెంట్లో విపత్తు నివారణ కానీ దాని చర్యలు కానీ ఈ మేనేజ్మెంట్లో కొంత పూర్తిగా విఫలమయ్యామని చెప్పచ్చా మనం? పూర్తిగా అయిపోయాం, పూర్తిగా. ఎందుకంటే ఒక మంచి రిజల్ట్ ఏమిటంటే గత నెల బట్టి కొంచెం మనం తప్పు చేసాం అనకుండా తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టుగా ప్రభుత్వం మాత్రం ప్రవర్తిస్తుంది. అది చాలా ఒక మంచి పాయింట్. నా వ్యూ ఎప్పుడు ఏమిటంటే ఒక గవర్నమెంట్ పరిపాలించే వాళ్ళకు మిస్టేక్ చేసినా, పెద్ద ఎర్రర్ చేసినా అదే పట్టుకొని కూర్చుంటే మనకి సాగదు, ముందరికి వెళ్ళిపోవాలి. అది మనకి అక్కడ ఉన్న కో ప్యానలిస్ట్ కూడా చెప్తారు,
అమెరికా 50 వ్యాక్సినేషన్ చేసింది కానీ 6-7 లక్షల మంది మరణించారు. అంత అడ్వాన్స్డ్ కంట్రీలు 35 కోట్ల జనం ఉన్న చోట 6 లక్షల మంది మరణించారు. అది డాక్టర్ యాంటనీ ఫౌచి వాళ్ళ ఎక్స్పర్ట్ చాలా తక్కువ అంచనా, అది కొన్ని ఫిగర్స్ సరిగ్గా రాలేదన్నదంటే 8 లాక్స్ 9 లాక్స్ మరణించారు. సో ఈవేళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ముందరికి వెళ్తుందంటే అక్కడ పబ్లిక్ హెల్త్ ఏదో సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను ఒప్పుకోవట్లేదు. అసలు చాలా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే అది ఆఖరి 1 సంవత్సరం తర్వాత డిలే చేసాక కాంట్రవర్సీస్ అవన్నీ అందరికి తెలుసు, మనం ఏదో చూస్తున్నాం. సో అలా ప్రాబ్లం భారతదేశంలో ఉండదు. వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది కూడా నాకు వ్యాక్సిన్ అక్కర్లేదు ఎవరు అనరు, భారతదేశంలో పూర్తి సపోర్ట్ ఉంటుంది. కానీ మనం జులై 1 నుంచి ఇది కొంచెం పూర్తిగా సాగుతుంది అని మాత్రం మనం ఎదురు చూడడం. కానీ మిగతాయి కూడా చేయాలి, ఆ ర్యాంప్ అప్ చేయాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలి, కొత్త టాలెంట్ తేవాలి. సుబ్బారావు గారు, ఈ కాంటెక్స్ట్ లో సార్, మనం అనుకున్న అనేక విషయాలు, అంటే ఇప్పుడు అమెరికాలో ఒక టైంలో, అంటే ఎవరికి ఏ దేశానికి జలుబు చేసినా ముందు అమెరికా అది పైచే అవుతూ వచ్చింది ప్రతి గతంలో చూస్తే హిస్టరీలో. కానీ అమెరికా ఫస్ట్ వేవ్లో భయంకరంగా దొరికిపోయారు. అంటే మిస్మేనేజ్మెంట్ కావచ్చు, తెలియనితనం కావచ్చు, కేర్లెస్నెస్ అన్నిటికీ పరాకాష్ఠ. ఇది మామూలు ఆ ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లూకి ఇన్ఫ్లుయెన్జా బారిన పడి ఇంతమంది చనిపోతారు కాబట్టి మేము సంసిద్ధంగా ఉన్నామని విచ్చలవిడిగా వదిలేసి ఆ తర్వాత ఇంకా ఎన్నో లక్షల మంది మరణించడం జరిగి ప్రపంచంలోనే ఒక మచ్చపడిపోయింది. ఇప్పుడు ఇటువంటి చర్యల వల్ల కొద్దిగా కొద్దో గొప్ప కొంచెం దిద్దుబాటు చర్యలు అనుకోవచ్చాయి కొత్త సర్కారుతోటి. రెండో విషయం, ఇది నిజంగా ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చర్డ్ వైరస్ అయితే మరి అమెరికా చూస్తూ ఇంకా పరిశోధిస్తోంది అనుకోవాలా, చూస్తూ ఊరుకుంటుందా రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని రాకుండా బయటికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ప్రపంచ పటంపై? ఉండకపోవచ్చు అండి. యాక్చువల్లీ అంటే ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో ఫెయిల్ అయింది, దానివల్లే ట్రంప్ ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. దాదాపు కోవిడ్ క్రైసిస్ వల్లే ఓడిపోయాడు ఆయన. ఎందుకంటే 2019 డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ అసలు ఎలాంటి అపోజిషన్ లేదనుకున్న ట్రంప్ 2020 నవంబర్కి ఓడిపోయే స్టేజ్ కి వెళ్ళారంటే దానికి పూర్తి కారణం కోవిడ్ ఫెయిల్యూర్ వల్లనే లేదు. అయితే ఏంటంటే డబ్బులు ఉన్న దేశం అది, గవర్నమెంట్ ప్లానింగ్ బాగా చేసుకుంది. వాళ్ళు ఏప్రిల్ మే టైంలోనే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కూడా తయారు కాల, వ్యాక్సిన్ కాకపోయినా సరే మీరు వ్యాక్సిన్ తయారు చేయండి అంటూ డబ్బులు ఇచ్చారు, వ్యాక్సిన్ తయారు చేస్తే మ్యానుఫ్యాక్చర్ చేయండి అంటే డబ్బులు ఇచ్చేశారు. అందువల్ల వ్యాక్సిన్ వచ్చి రాగానే వాళ్ళు ఫైజర్ ఏంటి, మోడర్నా ఏంటి, లేకపోతే జాన్సన్ జాన్సన్, వీళ్ళందరితో టైప్ చేసేసుకున్నారు, వ్యాక్సిన్ ఇచ్చుకోవటం మొదలెట్టారు అనమాట. ఆ ప్లానింగ్ ఇండియా ఫెయిల్ అయింది, ఆ ప్లానింగ్ ఇండియా ఫెయిల్ అయింది. దానివల్లే మనం అంటే COVID-2 రావడానికి గవర్నమెంట్ ఇండియాలో వ్యాక్సిన్ ప్లానింగ్ లో ఫెయిల్ కావడానికి సంబంధం లేదు. అయినా ఏంటంటే రెండు ఒకేసారి వచ్చాయి, అది దురదృష్టవశాత్తు అలా జరిగింది. అందువల్ల మనం ఇప్పుడు యాక్చువల్లీ 2021లో మనం మార్చి ఏప్రిల్లోకి ఇంత క్రైసిస్ లోకి రావడానికి, ఈ విధంగా ఈ మరణాలు సంభవించడానికి, అసలు ఆక్సిజన్ లేకపోవడానికి, హాస్పిటల్లో బెడ్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే మనం వ్యాక్సిన్ మీద ప్లానింగ్ చేసుకోకపోవటం అని. ఎందుకంటే వ్యాక్సిన్ దొరకగానే మనకి 2 సంస్థలతో టైఅప్ పెట్టుకున్నారు. ఒక సంస్థనేమో పూర్తిగా ఎక్స్పోర్ట్ చేసుకుని అనేసారు. ఫిబ్రవరి కల్లా కోవాక్సిన్ 130 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది అని చెప్పి అందరూ భారతదేశాన్ని పొగిడారు, మనందరం కూడా చప్పట్లు కొట్టాం. కానీ అది చాలా తప్పు, ఎందుకంటే దాదాపు 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే మనకి 200 కోట్ల వ్యాక్సిన్ కావాలి. ఈ 2 సంస్థలు కలిపి నెల మొత్తం మీద చేస్తే వాళ్ళకి ఓన్లీ 7 క్రోర్ వ్యాక్సిన్స్ మాత్రమే తయారవుతాయి అనేది చాలా సింపుల్ అథమెటిక్స్. ఇది దీన్ని భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా నెగ్లెక్ట్ చేసింది, ఇగ్నోర్ చేసింది అన్నది ఎవరికి తెలియదు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, గవర్నమెంట్ తప్పు తెలుసుకుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు తెలుసుకున్నాయి. ప్రతి చోట కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం డెఫినెట్ గా మనం ముందుకు వెళ్ళిపోవాలి, పాజిటివ్ గా ఆలోచించి సత్వరంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ కంట్రోలింగ్ ఆస్పెక్ట్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బట్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లెసన్ టు ఇండియా ఏంటంటే, మనం అసలు హెల్త్ కేర్ కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు
దాని మీద చర్యలు మొదలయ్యాయి. ఇది డెఫినెట్ గా ఇది మంచి పరిణామం అని మనం అనుకోవచ్చు. అదేది మీరు సూటిగా అంటే సమస్యని ముందు పెట్టుకుందాం. రైట్ సార్, మనం యాక్చువల్లీ గత సంవత్సరం అంతా సామాన్యులకు కూడా ఊత పదాలు కొన్ని వచ్చేసాయి, అంటే తెలిసి తెలియకుండా. హర్డ్ ఇమ్యూనిటీ ఒకటి అనుకున్నాం, తర్వాత మనం ఏదో టీబీ వ్యాక్సిన్లు బీసీజీలు అవి తీసేసుకున్నాం కాబట్టి మనకు రాదు, వచ్చినా మనం చాలా నిలబడతాం అనుకున్నాం. తర్వాత మనం ఎక్కువ దండాలు పెట్టేసుకుంటాం కాబట్టి మనకు అసలు ఏమీ రావు, మనకు వచ్చినా కూడా మన సంస్కృతి మనని కాపాడుతుంది అనుకున్నాం. ఇవేమీ కాదు, వైరస్ దాని టెక్నాలజీ దానికి ఉంది, అది చాలా తెలివైందని చెప్పి నిరూపించి చెంప చెల్లు అనిపించింది ఈసారి ఈ సంవత్సరం. మరి ముందున్నది ఏమిటి, మనకుండే ఏకైక ఆప్షను లేదు ఇతర మార్గాలు ఏమిటి, అంటే ప్రభుత్వం ఎలా సమాయత్తం అవ్వాలి? మాట్లాడదాం సూటిగా, స్ట్రెయిట్ టు ద పాయింట్, రైట్ ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్.